మా గ్రామంలో ఒక కమిటీ ఉంది. కమిటీ మా గ్రామస్తులందరూ కూడా ఇసుకను ఊరికే వారి పొలాలకు కానీ వారి అవసరాలకు కానీ తీసుకొని పోయి వాడుకునేదానికి ఎలాంటి రుసుము కట్టాల్సిన అవసరం లేదు. బయటి ప్రాంతం వాళ్ళు మా గ్రామం దగ్గర ఇసుకను తొలగిపోయేటప్పుడు ఒక ట్రాక్టర్కు 300 రూపాయలు వసూలు చేస్తానే మాట నిజమే. ఇదేదో దాదాపు ఒక పది పన్నెండేళ్ళ నుంచి 30 రూపాయల నుంచి వసూలు చేస్తూ దాదాపు 10-12 ఏళ్ళ నుంచి ఇప్పుడు పెంచడం జరుగుతూ ఉంది. అయితే ఈ వసూలు చేసిన డబ్బును గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. దీనికి ఒక 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి లో ఉండబడిన డబ్బును గ్రామ అవసరాల కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. గ్రామ అవసరాల కోసం ఖర్చు పెట్టే డబ్బును ఆయన ఎంఆర్ఓ ఆఫీసులో మా తమ్ముడైన రాఘవరెడ్డి గారు ఇసుకను అమ్ముకుంటున్నాడు, వాడు ఈడు రాఘవరెడ్డి గారని దుర్భాషలాడడం మాట్లాడడం కూడా జరిగింది. నేను మాట్లాడతా వాడు వీడని అది సంస్కారం అనిపించుకోదు. మాది భూస్వామి కుటుంబం. 250-300 సంవత్సరాల నుంచి మాది భూస్వామి కుటుంబం. మాకు ఇప్పుడు కూడా భూములు ఉన్నాయి. 150 ఎకరాల భూమి ఉంది మాకు. మా తమ్ముడు రాఘవరెడ్డికి 400 ఎకరాల భూమి ఉంది పూర్వమిళ్ళ దగ్గర. మా తమ్ముడు మా రాఘవరెడ్డి కొడుకు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్లో ఉండబడిన 20 మందిలో వాడు కూడా ఒక సభ్యుడు. హైదరాబాద్లో బిగ్ రియల్ ఎస్టేటర్ ఎవరన్నా ఉన్నాడా అంటే ఒక 20-25 మందిలో ఉంటే వీడు కూడా ఒక వాళ్ళల్లో. ఈ ఇసుక అమ్ముకొని బతకాల్సిన కర్మ వానికేం మా వానికేం లేదు. వాళ్ళ మేనమాంగూరు వాళ్ళ అమ్మది ఈ ఊరైతే ఆడ బతకలేకపోయి పైడిపాలెంలో ఈ ఊరికి వచ్చినాడు. క్రికెట్ బెట్టింగులు ఎన్ని ఉన్నాయో అన్నీ అతను చేసి బతుకుతున్నాడా? ఈరోజుకి మా ఈ పొద్దుటూరు పట్టణంలో మేము ఇది ఏదన్నా ఒకటి చేస్తామని చూపిమన్న తని మంచి మర్యాద లేకుండా వాడు వీడని మాట్లాడతాడా? ఏమంత కళ్ళకు అహంభావం పెరిగింది నీకు? రా, ఈ జిల్లాలో కానీ ఎక్కడైనా మేము ఎక్కడైనా ఒక్క పైసా తప్పు చేసింటే రాజకీయాల నుండి మానుకుంటాము.